హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ సండే సెలవు కావాలి కదా స్కూల్కి వెళ్ళే పిల్లలకి సండే వచ్చిందంటే చాలా హ్యాపీగా ఉంటారు అలాగే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి సండే వచ్చిందంటే రిలాక్స్ అవ్వచ్చు అని అనుకుంటారు ఇలా చెప్పుకుంటూ పోతే సండే అనేది చాలామందికి ఫేవరెట్ అండి చాలామంది పిల్లలకైతే ఈ మధ్యన ఉన్నది ఏంటంటే నాన్ వెజ్ తినచ్చు ఇది కూడా ఒక పెద్ద విషయమే కదా సండేలో అవును కదా ఫ్రెండ్స్ అయితే నాకు సండే ఇలా రావడానికి గల కొన్ని కారణాలు తెలుసు అవి నేను మీతో షేర్ చేస్తానండి ఫ్రెండ్స్ ఆదివారం అంటే కొంతమంది రవివారం అని కూడా అంటారు అంటే రవి అంటే హిందూ ధర్మం ప్రకారం సూర్యుడు అని అర్థం అండి కాబట్టి ఈ సూర్యనారాయణ మూర్తికి చాలామంది ప్రత్యేకించి పూజలు అనేవి చేస్తారు కదండీ దానికోసం అని చెప్పి రవివారం అని వచ్చింది అని ఒక అర్థం అండి ఫ్రెండ్స్ సూర్యనారాయణ మూర్తి కనిపించే ప్రత్యక్ష దైవం మనందరికీ తెలుసు కదండి మన హిందూ ధర్మంలో ప్రతి దేవుడికి ఒక్కొక్క వారం ఉంది అలాగే సూర్యనారాయణమూర్తికి ఆదివారం కాబట్టి హిందూ ధర్మం ప్రకారం ఆదివారం ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తించాము ఈ సండేకి క్రిస్టియన్స్లో కూడా ఒక ప్రత్యేకత అనేది ఉందంటండి ఎందుకంటే ఆ దేవదేవుడు ప్రభు గుడ్ ఫ్రైడే రోజే ఆయన శరీరాన్ని వదిలి వెళ్ళి సండే తిరిగి వచ్చారట అండి గురించి అని చెప్పి గుడ్ ఫ్రైడే కింద చేస్తారు తిరిగి వచ్చిన తర్వాత ఈస్టర్ సండే అని చేస్తారట ఫ్రెండ్స్ ఇదే కాకుండా ఇంకొక రీజన్ ఏంటంటే పూర్వం బాగా కష్టపడిన వాళ్ళందరూ కూడా వారం అంతా కష్టపడితే వాళ్ళు వేరే పని అనేది చేయలేరు కాబట్టి సండే అనేది సెలవు వారంగా ప్రకటిస్తే బాగుంటుంది అని చెప్పి ఒక ఆలోచన అయితే ఉందటండి ఇంతే కాదు ఫ్రెండ్స్ పూర్వం బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించినప్పుడు మనకి ఎలాంటి రెస్టు అనేది ఉండేది కాదట అండి అంతేకాదండి వాళ్ళు ఇచ్చే డబ్బులకు ఆశపడి కూడా మన వాళ్ళు ఏ రోజు పని మానకుండా కష్టపడుతూ ఉండేవారట ఇలా జరిగితే మన దేశంలో జరగవలసిన కార్యకలాపాలన్నీ కూడా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవడానికి ఎలాంటి ఖాళీ దొరకదని ఏమైనా సరే సండే సెలవు కావాలి అని చెప్పని కోరుకున్నారట ఫ్రెండ్స్ వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఇలాంటివి ఎన్నో చేసి మన కోసం ఈ స్వతంత్రాన్ని తీసుకొచ్చారు కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆదివారం వచ్చిందంటే సెలవు కావాలి ఆదివారం సెలవు దినము ఈ అయితే వింటాం కానీ దీన్ని మన కోసం ఎవరైతే తీసుకొచ్చారో ఆయన ఎవరో మన ఎవరికి తెలియదు కదా ఫ్రెండ్స్ అయితే ఈయనేనండి నారాయణ మెగాసి మనందరి కోసం ఆదివారం సెలవు దినంగా ప్రకటించడానికి బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడి ఒప్పందం కుదుర్చిన ఆయనటండి ఓకేనా ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేశాను నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి